Software. What are the different phases we have in STLC? Test plan, test analysis, scenarios, cases, environment, test execution. Test execution తర్వాత test result. Test execution లో మనకి ఏమొస్తుందండి? Test result వస్తుంది. రిజల్ట్ ని అనాలిసిస్ చేసుకున్న తర్వాత పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అయితే డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ని స్టార్ట్ చేస్తారు. మీరు అర్థం చేస్తారా? నేను నిన్న మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేసే గ్రూప్ లో సార్ అంతే ఫార్వర్డ్ చేస్తలే అనుకున్నారా? సరే చూసారా? ఈ ఇమేజ్ ఓపెన్ చేసి చూసారా? చూసారా ఏమర్థమైంది అందులో? చూడండి, సో అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్, అకార్డింగ్ టు యువర్ రోల్, మీ రోల్ ను బట్టి, మీ ఎక్స్పీరియన్స్ ను బట్టి మీకు వర్క్ అలోకేట్ అనేది ఉంటుందండి. మీకు ఏదైతే వర్క్ అలోకేట్ అయిందో ఆ వర్కే పర్ఫామ్ చేయాలి. రిమైనింగ్ వర్క్ మీకు వచ్చినా మీకు రాకపోయినా కూడా ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్లో ఎవరికి అలోకేట్ చేసిన వర్క్ వాళ్ళే పర్ఫామ్ చేయాలి. అర్థమైందా? నాకు వచ్చని పక్కోటి వర్క్లో నువ్వు వేలు పెట్టకూడదు, పక్కోటి వర్క్లో దూరకూడదు, ఎవరి వర్క్ వాళ్ళే చేసుకోవాలి. సో ఇప్పుడు ఎస్టీఎల్సీలో మనం ఏం చెప్తున్నామండి? టెస్ట్ ప్లాన్ అని చెప్తున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ ఎవరు చేస్తారని చెప్తున్నాము? టెస్ట్ ప్లాన్ ఎవరు ప్రిపేర్ చేస్తారని చెప్తున్నాము? ఎవరు చేస్తారు? టెస్ట్ లీడ్ ఆర్ టెస్ట్ మేనేజర్? టెస్ట్ లీడ్ ఆర్ టెస్ట్ మేనేజర్ చేస్తాడు. మరి మీరు ఇన్వాల్వ్ అవుతారా టెస్ట్ ప్లాన్ లో? నో. అనాలిసిస్ ఎవరు చేయాలి? మీరు చేయాలి. సినారియోస్ ఎవరు రాసుకోవాలి? మీరు రాయాలి. కేసెస్ ఎవరు ప్రిపేర్ చేయాలి? మీరే ప్రిపేర్ చేయాలి. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీరు చేసిన వర్క్ని రిపోర్టింగ్ పర్సన్ రివ్యూ అండ్ అప్రూవల్ చేయాలి. వాడి వర్క్ వాళ్ళు చేయాలి, మీ వర్క్ మీరు చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మీరు ఏం వర్క్ చేయాలి, ఎవరు ఏ వర్క్ చేస్తారు అనేది మనకి కంప్లీట్ ఎస్టీఎల్సి అనేది ఒక సింగిల్ డయాగ్రామ్లో ఉంటుంది. చూడండి, సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్? టెస్ట్, టెస్ట్ ప్లాన్. టెస్ట్ ప్లానింగ్ డన్ బై హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? టెస్ట్ లీడ్ ఆర్ టీమ్ లీడ్ అండ్ టెస్ట్ మేనేజర్. మీరున్నారా ఇక్కడ? ఇక్కడ కనపడుతున్నారా మీరు? మీరు ఇక్కడ కనపడతారు. చూడండి, మీ రోల్ ఏంటి? టెస్ట్ ఇంజనీర్. ఈ పేజ్ లో మీరున్నారా ఎక్కడన్నా? నో. మీరు ఈ పేజ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పేజ్ ఇంకా స్టార్ట్ అవ్వదు. మీ ఫేజ్ స్టార్ట్ కావడానికన్నా ముందు రన్ అయ్యే ఫేజ్ నే టెస్ట్ ప్లాన్ పేజ్ అంటారు. ఇందులో ఏముంటాయి సార్ అంటే, అసలు ఏం టెస్ట్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ చేయాలి, ఎవరు ప్రిపేర్ చేస్తారు? లీడ్ అండ్ మేనేజర్. ఈ లీడ్ ప్రిపేర్ చేస్తే మేనేజర్ అనేవాడు అప్రూవల్ చేసుకుంటాడు. ఎలా ప్రిపేర్ చేస్తాడు? వాట్ ఈస్ ద ఇన్పుట్? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, పిఎంపి అనుకున్నాం కదా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అండ్ రిక్వైర్మెంట్. అసలు రిక్వైర్మెంట్ లేకుండా వాడు కూడా టెస్ట్ లీడ్ అయినా ఎలా ప్లాన్ ప్రిపేర్ చేస్తాడు? అవునండి, మనం ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి? రిక్వైర్మెంట్స్. అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్ ఏ కదా మనం ఏం చేయాలనుకున్నా కూడా. ఎస్ ఆర్ నో? ఓకే. సో ప్రాజెక్ట్ ప్లాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఏం చేస్తాడు? యాక్టివిటీస్ ఏంటి? రిసోర్సెస్, అసలు ఎంతమంది టీమ్ మెంబర్స్ కావాలి, టీమ్ ఫార్మేషన్, టీమ్ ఎస్టిమేషన్, టెస్ట్ ప్లాన్ రివ్యూ, టెస్ట్ ప్లాన్ సైన్ ఆఫ్. సైన్ ఆఫ్ అంటే ఇక్కడ వరకు ఈ ప్లాన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత అవుట్కమ్ ఏమొస్తుంది మనకి? టీపీ. టీపీ అంటే టెస్ట్ ప్లాన్. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఈ ఫేజ్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎప్పుడు ఉంటది మీ ఇన్వాల్వ్మెంట్? మీరు ఒకవేళ ఎబో 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో గనక వర్క్ చేస్తే, అంటే మీరు సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అనే రోల్లో వర్క్ చేస్తే, సమ్ టైమ్స్ సమ్ కంపెనీస్ అనేది మీ ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటారు. అంతే, అన్ని కంపెనీస్ తీసుకోవాలని రూల్ కూడా లేదు. అంటే మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఈ టెస్ట్ లీడ్ కి సపోర్ట్ కి వెళ్తారు. ఈ టెస్ట్ లీడ్ టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు మీరు సపోర్ట్ కి వెళ్తారు. ఇప్పుడు మీరు వెళ్ళే ఎక్స్పీరియన్స్ లో, మీరు చేసే వర్క్ లో అసలు మీకు ఈ వర్క్ ఉండదు, మీరు ఇందులో పార్టిసిపేట్ చేయరు. క్లియరా? క్లియరా? సో నౌ ద సెకండ్ ఫేజ్ ఇస్ టెస్ట్ డిజైనింగ్ ఫేజ్. ఏమంటారండి?
టెస్ట్ డిజైనింగ్ పేజ్. ఈ పేజ్ లో డిజైనింగ్ లో మీరు చేసే యాక్టివిటీస్ ఏంటంటే, చూడండి, సినారియోస్ ప్రిపేర్ చేసుకోవాలి, కేసెస్ ప్రిపేర్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి, ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, టెస్ట్ కేసెస్ సైన్. ఎవరు చేస్తారు? 70% ఆఫ్ టెస్ట్ ఇంజనీర్, 30% ఆఫ్ టెస్ట్ లీడ్. 70% ఎవరు? మనమే. మీ రోల్ ఇదే కదా, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ కదండి. మీరు సినారియోస్ ప్రిపేర్ చేసి, కేసెస్ ప్రిపేర్ చేసి, మీరు సెల్ఫ్ రివ్యూ చేసుకొని, మీరు ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని టెస్ట్ లీడ్కి 30% ఏంటి, రివ్యూ కోసం ఫార్వర్డ్ చేయాలి కదా తనకి, అప్రూవల్కి. మీకు అప్రూవల్ రావాలి కదండి. సైన్ ఆఫ్ అవ్వాలంటే ఏం చేయాలి మీకు? ఈ ఇందులో మీరు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏమవ్వాలి? అప్రూవ్ అవ్వాలి. అప్రూవల్ ఇచ్చేది ఎవరు? ఎవరు? టెస్ట్ లీడ్. సో అందుకే ఈ టెస్ట్ లీడ్ అనేది 30%. ఇంకా ఈ 30%లో ఏమొస్తుంది, మీరు ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోయినా, మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలన్నా, మీకు ఏదైనా కేటీ సెషన్ కావాలన్నా, మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలన్నా, వాటన్నిటిని యాడ్ చేయటం కోసం టెస్ట్ లీడ్ అనేవాడు మీకు సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు ఈ టెస్ట్ డిజైన్ పేజ్లో ఏం చేస్తారు, సినారియోస్ కేసెస్ ప్రిపేర్ చేసుకుంటారు. దీనికి మీకు ఇన్పుట్ ఏం కావాలి? యాజ్ యూజువల్గా ప్రాజెక్ట్ ప్లాన్ కావాలి, రిక్వైర్మెంట్స్ కావాలి, టెస్ట్ ప్లాన్ కావాలి, డిజైన్ డాక్యుమెంట్స్, యూజ్ కేసెస్, టెంప్లెట్స్ కూడా కావాలి. ఇవన్నీ నిన్న మనం చెప్పిన చూడండి, ఇవన్నీ నిన్న మనం చెప్పినా చెప్పలేదా? చెప్పినా చెప్పలేదా? మీరు అంతే చెప్తారులే సార్ అంటారా? అంటారు కదా. వీటన్నిటికీ ఏం కావాలని చెప్తున్నా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, టెస్ట్ ప్లాన్, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, డిజైన్ డాక్యుమెంట్స్, టెంప్లెట్స్, ఇవన్నీ సినారియోస్ కానీ కేసెస్ కానీ అన్నిటికీ కావాలి. ఈ ప్లాన్ ఇక్కడ వరకు రన్ అయిన తర్వాత, చూడండి, ఇక్కడ వరకు రన్ అయిన తర్వాత డిజైన్ డాక్యుమెంట్, టెస్ట్ లీడ్, టెస్ట్ కేస్ డాక్యుమెంట్, ఫైనల్ గా మీకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేది ఏంటి, సినారియోస్ బేస్ చేసుకుని కేసెస్ వస్తుంది, టెస్ట్ కేసెస్ వస్తాయి, ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటే చెప్తా అదొక పర్టికులర్ పాయింట్. సో మనం ఎంతవరకు వర్క్ కంప్లీట్ చేసినాం అనే దాన్ని అనాలిసిస్ చేయడం కోసం ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, ఆర్టీఎం అంటారు, రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటారు, అది చెప్తాను నెక్స్ట్ ఆ టాపిక్ వచ్చిన. ఓకే, సో ఈ టెస్ట్ డిజైన్ పేజ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ పేజ్. ఈ ఎగ్జిక్యూషన్ పేజ్ లో కూడా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. టెస్ట్ ఇంజనీర్ ఎంత ఉందండి? ఎంత ఉంది? 90%. టెస్ట్ లీడర్ మేనేజర్ ఎంత ఉంది? ఓన్లీ 10. అంటే ఈ పేజ్ రెండు పేజ్లో కూడా చేయాల్సింది ఎవరు? మీరే. ఓకేనా? సో ఈ పేజ్ లో టెస్ట్ ఎగ్జిక్యూషన్ పేజ్ లో ఏం చేస్తారు, మీరు ఇక్కడ ఏదైతే టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేశారో వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు, టెస్ట్ రిపోర్ట్స్ జనరేట్ చేసుకుంటారు. జనరేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, రిజల్ట్ కదా, ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏమొస్తుంది, పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది కదండి, డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేస్తారు. దీనికి కావాల్సింది యాజ్ యూజువల్గా ఆల్ డాక్యుమెంట్స్ తో పాటు టెస్ట్ కేసెస్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. మీరు ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏం రావాలని చెప్పాను నేను, బిల్డ్ ఫ్రమ్ విచ్ టీమ్, డెవలప్మెంట్ టీమ్. మీరు టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు బిల్డ్ కోసం వెయిట్ చేయాలి. వెన్ ఎవర్ ద డెవలపర్ రిలీజ్ ద బిల్డ్, ఇమీడియట్లీ స్టార్ట్ చేయను టెస్ట్ ఎగ్జిక్యూషన్. సో ఫైనల్ గా స్టేటస్ రిపోర్ట్స్, ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేశారు, ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి అనే టెస్ట్ రిజల్ట్స్ అనేది సమ్మరీ రిపోర్ట్ వస్తుంది ఇక్కడ. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ ఉంటుంది కదా, ఈ ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ పేజ్ కి వెళ్తాం. నెక్స్ట్ పేజ్ ఏంటండి, డిఫెక్ట్ రిపోర్టింగ్ అండ్ ట్రాకింగ్. మరి ఈ ఫేజ్ ఎవరు పర్ఫామ్ చేస్తారో చూడండి, టెస్ట్ ఇంజనీర్ ఎంత పర్సెంటేజ్, 90, టెస్ట్ లీడ్ 10. మరి ఇక్కడ ఇక్కడ టెస్ట్ లీడ్ 10% ఏంటి, రివ్యూ అప్రూవల్స్. మనం చేసే పని రివ్యూ అప్రూవల్ చేయాలి కదా, ఈ 10% రివ్యూ అప్రూవలే టెస్ట్ లీడ్ చేస్తారు. ఈ ఫేజ్ లో మీరు చేయాల్సింది ఏంటి, టెస్ట్ కేసెస్ టెస్ట్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని డిఫెక్ట్ రిపోర్టింగ్ డిఫెక్ట్స్ టు డెవలపర్స్. ఓకేనా? సో డిఫెక్ట్ రిపోర్ట్ ఫైనలైజ్ అవుతుంది ఇక్కడ, రిపోర్ట్ వస్తుంది. సో ఫైనల్ ఇది
టెస్ట్ డిజైన్ ఫేజ్ కంప్లీట్లీ టెస్ట్ మీరు చేసే పనే, టెస్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్లీ మీరు చేసే పనే, డిఫెక్ట్ రిపోర్టింగ్ అండ్ ట్రాకింగ్ కంప్లీట్లీ మీరు చేసేది మిడిల్లో, ఇది మీరు చేసే వర్క్ కాదు. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫేజ్ టెస్ట్ క్లోజర్ అండ్ సైన్ ఆఫ్ పర్ఫార్మ్డ్ బై టెస్ట్ లీడ్ ఈజ్ 70%, టెస్ట్ ఇంజనీర్ ఈజ్ 30%. మీరు ఫస్ట్ ఈ టెస్ట్ ప్లాన్లో అయితే అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఫస్ట్ టెస్ట్ క్లోజర్లో మాత్రం మీది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే మీ ఇంకేమైనా డిఫెక్ట్స్ అనే ఓపెన్లో ఉన్నాయా, అన్ని టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయినాయా లేదా, మరి మీరు కూడా రిపోర్ట్ ఇవ్వాలి కదా, అందుకే మీ 30% ఉంటుంది. సో దీనికి టెస్ట్ రిపోర్ట్స్ డిఫెక్ట్ రిపోర్ట్స్ ఏం చేస్తారు, ఆల్ టెస్ట్ మీరు ఎక్కడైతే ప్రిపేర్ చేసిన మీరు ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ ని అనలైజ్ చేస్తారు, మీరు ఇచ్చిన బగ్ రిపోర్ట్స్ ని అనలైజ్ చేస్తాడు, అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయ్యా లేదా చెక్ చేసుకుంటారు. మీరు 20 డిఫెక్ట్స్ రిపోర్ట్ చేశారు, ఈ 20 డిఫెక్ట్స్ స్టేటస్ ఏంటి అనేది బగ్ రిపోర్ట్ లో ఉండదు. ఎన్ని ఓపెన్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ ఉన్నాయి, ఎన్ని ఫిక్స్ అయినాయి, ఎన్ని ఫిక్స్ వెరిఫై అయినాయి, ఈ దీన్ని బేస్ చేసుకొని టెస్ట్ లీడ్ అనేవాడు ఫైనల్ గా టెస్ట్ సమ్మరీ రిపోర్ట్ ని క్రియేట్ చేసి టెస్ట్ ని సైన్ ఆఫ్ అవుతారు. సైన్ ఆఫ్ అంటే క్లోజ్. నార్మల్ గా అంటారు కదా విజే వాళ్ళు ఆడియో జాకీస్, దిస్ ఇస్ కృష్ణ సైన్ ఆఫ్ అంటారు కదా, సైన్ ఆఫ్ అంటే క్లోజ్ అని, ఆ ఫేజ్ క్లోజ్ అని. క్లియరా? కంప్లీట్ ఎస్టిఎల్సి విత్ ఇన్ వన్ సింగిల్ డాక్యుమెంట్, కంప్లీట్ ఎస్టిఎల్సి మొత్తం కూడా ఒకటే సింగిల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మొత్తం మీరు పక్కన పెట్టుకుంటే మీకు మొత్తం సాఫ్ట్వేర్ టెస్టింగ్ వచ్చినట్టే లెక్క. క్లియర్? ఎనీ డౌట్స్? నోనా రెస్పాండ్ అవ్వాలి. ఎస్. సో నౌ ఈ ఎస్టిఎల్సి పేజెస్ లో వన్ బై వన్ స్టార్ట్ చేసుకుంటూ వన్ బై వన్ చెప్పుకుంటూ పోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ వన్ ఈజ్ టెస్ట్ ప్లాన్ కన్నా ముందు ఏంటంటే ఏం కావాలి మనకి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ కావాలి కదా. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేస్తారు, ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయి అనేది వన్ బై వన్ చెక్ చేద్దాం. చెప్పినాయి ఎస్టిఎల్సి పేజెస్ చెప్పినాం కదా. అంటే దిస్ వన్ ఎస్టిఎల్సి. సో పేజెస్ అన్ని క్లియర్ కదా, పేజెస్ అన్ని చెప్పినా మళ్ళీ అవసరం లేదు, ఇవన్నీ చేసుకోండి. ఇది ఇప్పుడు మనం చెప్పిన డయాగ్రామ్ చెక్ చేసుకోండి. ఎస్డిఎల్సి వర్సెస్ ఎస్టిఎల్, ఎస్డిఎల్సిలో వన్ ఆఫ్ ద ఫేజ్ ఇస్ టెస్టింగ్ అనాలిసిస్ ప్లానింగ్ టెస్ట్ కేసు ఎన్విరాన్మెంట్ సెటప్ ఎగ్జిక్యూషన్ డిఫెక్ట్ రిపోర్టింగ్ టెస్ట్ క్లోజ్. సో ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, ఎవ్రీ ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ని ఇనిషియేషన్ స్టేజ్ అంటారు, తర్వాత ప్లానింగ్ స్టేజ్ అంటారు, తర్వాత ఎగ్జిక్యూషన్ స్టేజ్ అంటారు, ఫైనల్గా క్లోజర్ స్టేజ్ అంటారు. ఇనిషియేషన్ స్టేజ్ అంటే అసలు మనం ఈ ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది అవన్నీ ప్రీడిఫైన్డ్ అనాలిసిస్ చేసుకుంటారు. ఈ అనాలిసిస్ అంతా అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్కి వెళ్తారు, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా క్లోజర్లోకి వెళ్తారు. అది ఏ వర్క్ అయినా కూడా మనం చేసే థింగ్స్ అదే, ఇనిషియేషన్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫైనల్లీ క్లోజర్. ఫస్ట్ టెస్ట్ ప్లాన్ చేస్తాము, ఫస్ట్ అసలు రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ మనం పాసిబుల్ అవుతుందా లేదా, ఈ విత్ ఇన్ బడ్జెట్లో కానీ విత్ ఇన్ టైంలో అసలు ఈ ఫంక్షనాలిటీస్ పాసిబుల్ అవుతాయా లేదా, అవన్నీ ఫస్ట్ అనాలిసిస్ చేసుకుంటాం. అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఓకే ఇవి పాసిబుల్ అవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే ప్లానింగ్లోకి వస్తుంది. ప్లానింగ్ వేరు, ఇనిషియేషన్ వేరు. ఇనిషియేషన్లో అసలు మనం ఇది పాసిబుల్ అవుతుందా లేదా, ఈ ప్రాజెక్ట్ మనం చేయడానికి మన దగ్గర సఫిషియంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, సఫిషియంట్ బడ్జెట్ ఉందా, సఫిషియంట్ టూల్స్ ఉన్నాయా, సఫిషియంట్ టైం ఉందా, అసలు క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ డెవలప్ చేయటం టెస్ట్ చేయటం అసలు పాసిబుల్ అవుతుందా లేదా,
ఇవన్నీ ఇనిషియేషన్ స్టేజ్ లోనే అనౌన్సింగ్ చేస్తాం. అంతా ఓకే ఓకే ఇది చేయొచ్చు, ఈ ప్రాజెక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ప్లానింగ్ లోకి వెళ్తాం ఎలా చేయాలి అనేది. ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేస్తాం ఇమీడియట్ గా, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ క్లోజ్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. సో దిస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రిపేర్డ్ బై ప్రాజెక్ట్ మేనేజర్. దిస్ ప్లాన్ ప్రిపేర్డ్ బై ప్రాజెక్ట్ మేనేజర్. మీరేమి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో మీరేం చేస్తారంటే, మీరేం చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్లో, వన్ సెకండ్ అండి, సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రిపేర్డ్ బై ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్ ఎట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. గుర్తు పెట్టుకోండి, ఐదర్ ఇట్ ఈస్ ఎన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆర్ టెస్ట్ ప్లాన్ ఆర్ టెస్ట్ సినారియోస్ ఆర్ టెస్ట్ కేసెస్ ఏవైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీ డిఫైన్ టాంప్లెట్స్ ఇస్తారండి. మనం మీరు ఏ టు జెడ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్ టాంప్లెట్స్ ఉంటాయి, ఆ టాంప్లెట్స్ ఇస్తారు, ఆ టాంప్లెట్స్ లో మనం మన డేటా అనేదాన్ని ఫిల్ చేసుకోవాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఆ టాంప్లెట్ లో ఫిల్ చేయాలి. నార్మల్గా ఈ టాంప్లెట్స్ అనేవి ఎంఎన్సీ కంపెనీలు అయితేనేమో వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిఫైన్ టాంప్లెట్స్, వాళ్ళ కంపెనీ మొత్తం యూజ్ చేసే టాంప్లెట్స్ ఉంటాయి, వాటిని మీకు రిపాజిటరీలో ప్రొవైడ్ చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు. టీసీఎస్ కంపెనీ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్ టాంప్లెట్స్ ఉంటాయి. మీరు కొత్తగా పోయి నేను ఒక టాంప్లెట్ తయారు చేస్తానని అనాల్సిన అవసరం లేదు, ఇది ఎంఎన్సీ కంపెనీలు అదే టాంప్లెట్ మీకు ప్రొవైడ్ చేస్తారు, మీరు అందులోనే ప్రిపేర్ చేయాలి. ఒకవేళ ఏదైనా స్మాల్ స్కేల్ కంపెనీస్, స్టార్ట్అప్స్ కానీ, లెవెల్ 3 లెవెల్ 4 కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ప్రీ డిఫైన్ టాంప్లెట్స్ లేకపోతే వాళ్ళు ఏమంటారంటే అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్ యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ టాంప్లెట్ అంటారు. మీరే ఒక టాంప్లెట్ క్రియేట్ చేయండి, మనం దాన్ని రివ్యూ చేసి అప్రూవ్ చేసి ఫైనల్ చేద్దామని చెప్తారు మీకు. అలాంటప్పుడు మీరే టాంప్లెట్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ప్రీవియస్గా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ టాంప్లెట్స్ని ఏమంటారు తోసుకొని సోర్స్కొని తీసుకొని వాటిని అనాలిసిస్ చేసుకొని కొత్త టాంప్లెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్లో కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టాంప్లెట్స్ ఉంటాయి, ఆ టాంప్లెట్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు పిఎంపి ప్రిపేర్ చేస్తాడు. సో ప్రతి ఫేజ్కి ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా ఉంటుందని చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఎంట్రీ క్రైటీరియా ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్కి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఆర్డర్, మనం మనం చెప్పినాం కదా ఫ్లిప్కార్ట్ అనే క్లయింట్ ప్రాజెక్ట్ ఓకే అయిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పంపిస్తాడు, ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత వర్క్ ఆర్డర్ వస్తుంది. వర్క్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ రెండింటితో పాటు ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి అని గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ గైడ్ లైన్స్తో పాటు టెంప్లెట్ ఇస్తారు, వీటిని బేస్ చేసుకొని మనం ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తారు. ఎలా ఉంటాయి సార్ డాక్యుమెంట్స్ అంటే, మన దగ్గర ఆల్రెడీ ఉంటాయండి డాక్యుమెంట్స్, నేను మీకు ఫార్వర్డ్ కూడా చేస్తాను. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇది ఒక శాంపిల్ మోడల్ అండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాంప్లెట్ ప్రాజెక్ట్ కనిపిస్తుందా, ఉన్నారా? ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నేమ్ ప్లేస్ లో మీ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే మీ నేమ్ ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు ఇష్యూ చేస్తున్నారు, ఇవన్నీ ప్రీ డిఫైన్ టాంప్లెట్ అండి. ఈ ప్లేస్ లో మీరు మీకు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేసుకోవాలి. రివిజన్ హిస్టరీ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రిస్క్స్ ఏముంటాయి, కన్స్ట్రెంట్స్ ఏముంటాయి, డెలివరబుల్స్ ఏముంటాయి, బడ్జెట్, టెస్ట్ ప్లాన్, రెఫరెన్స్ అన్నీ వస్తాయండి ఇందులో. ఇంటర్ఫేసెస్, స్ట్రక్చర్, రెస్పాన్సిబిలిటీస్, ప్రాజెక్ట్ స్కోప్, బడ్జెట్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్స్ ప్లాన్స్, ఎవరు ఎవరిని ఫాలో అప్ చేయాలి, ఎవరు ఏ వర్క్స్ పర్ఫామ్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఏ డిపార్ట్మెంట్కి ఎంత బడ్జెట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ ఎవరు మేనేజ్ చేయాలి, ఏ ఎస్డిఎల్సి యూజ్ చేయాలి, ఎప్పుడు ఏ మీటింగ్ కండక్ట్ చేయాలి, అన్నీ కూడా మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్
ద ఎంటైర్ టీమ్, ద టోటల్ ప్రాజెక్ట్ టీమ్, ఆల్ టీమ్స్, అదర్ డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్, ఆర్కిటెక్చర్స్ టీమ్, డెలివరీ టీమ్, మార్కెటింగ్ టీమ్, ఆల్ టీమ్స్ కూడా పిఎంపిని ఫాలోగా అటవే. దెర్ ఈస్ నో అదర్ ఆపర్చునిటీ. అందరూ వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజర్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేవాడు ప్రాజెక్ట్ మేనేజర్. సో అందరినీ కోఆర్డినేట్ చేయడం వాడికి పాసిబుల్ కాదు కాబట్టి మళ్ళీ సపరేట్ గా డెవలప్మెంట్ కి డెవలప్మెంట్ లీడ్ ని పెట్టుకుంటాడు, టెస్టింగ్ టెస్ట్ లీడ్ ని, ఆర్కిటెక్ట్ కి ఆర్కిటెక్ట్ లీడ్, టీమ్ కి టీమ్ లీడ్. వీళ్ళు లీడ్స్ వచ్చి మనకి రివ్యూస్ అంటే ఎప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరుగుతుందని. వాళ్ళు టీంని కోఆర్డినేట్ చేసుకుంటారు. ఓకే, స్పెసిఫిక్ ప్రాసెస్, సపోర్టింగ్ ప్రాసెస్, ఎడిషనల్ ప్లాన్స్, అటాచ్మెంట్స్, ఈ ఈ ఓవర్వ్యూలో అసలు మీ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఏంటి, మీ ప్రాజెక్ట్ ఏంటి, అసలు మీది ఏంటి, ఈ పర్పస్లో, ఈ ప్లేస్లో ఏదైతే బ్లూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ ప్లేస్లో మీ ప్రాజెక్ట్కి రిలేటెడ్గా డేటాని ఫిల్ చేసుకుంటూ పోవాలి. షెడ్యూల్ అండ్ బడ్జెట్ సమ్మరీ, ప్రొవైడ్ ఏ సమ్మరీ ఆఫ్ షెడ్యూల్ అండ్ బడ్జెట్ ఫర్ ద ప్రాజెక్ట్. అందులో ఎంత ప్రాజెక్ట్ చెప్పిన కదా, క్లయింట్ అనేవాడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత క్లయింట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయడం క్లయింట్ రెస్పాన్సిబిలిటీ అండి. క్లయింట్ చేయాల్సిన పనులు ఏంటంటే, ఒకటి రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి, రెండు దానికి సఫిషియంట్ టైం ఇవ్వాలి, మూడు దానికి సఫిషియంట్ బడ్జెట్ కూడా ఇవ్వాలి. సఫిషియంట్ బడ్జెట్ కూడా ఇవ్వాలి. రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, టైం ఇస్తాడు, బడ్జెట్ ఇస్తాడు, ఇవి క్లయింట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ టైంని ఈ బడ్జెట్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు, షెడ్యూల్ చేస్తారు. 6 మంత్స్లో కంప్లీట్ కావాలా, 1 ఇయర్లో కంప్లీట్ కావాలా, క్లయింట్ ఇస్తారు కదా, ఈ ఇచ్చిన దాన్ని బట్టి షెడ్యూల్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్లో రన్ అవ్వాలి, 6 మంత్స్లో ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు 6 మంత్స్లో ఈ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ క్లోజ్ అవ్వడానికి ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఎంతమంది టెస్ట్ ఇంజనీర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 మెంబర్స్ డెవలపర్స్ కావాలి, 5 మెంబర్స్ టెస్ట్ ఇంజనీర్స్ కావాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ 6 మెంబర్స్ డెవలపర్స్ రెడీ ఉన్నారా లేరా, అంటే రిలీవ్ అవడానికి రెడీ ఉన్నారా లేరా, వాళ్ళందరూ వేరే ప్రాజెక్ట్లో అసైన్ అయి ఉన్నారు. ఒకవేళ అసైన్ ఉంటే ఎవరినైనా రిలీవ్ చేయడం పాసిబుల్ అవుతుందా లేదా. ఇవి ఇలా ఇండివిజువల్గా మళ్ళీ డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ కూడా చెక్ చేసుకుంటారు. ఇవన్నీ ఇందులో వస్తాయి. రిస్ట్రిక్ట్ ద లెవెల్ ఆఫ్ డీటెయిల్ అండ్ ఇంటిమైజేషన్ ఆఫ్ ద మిర్రర్ వర్క్ యాక్టివిటీస్ అండ్ సపోర్టింగ్ ప్రాసెస్. చేసిన వర్కే మళ్ళీ మళ్ళీ చేయకుండా ఎవరు ఏ వర్క్ చేస్తున్నారు, ఎవరు ఏం ప్లాన్ ఫాలో అవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఎవల్యూషన్ ఆఫ్ ద ప్లాన్, ఆర్గనైజేషన్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్, ఇంటర్నల్ స్ట్రక్చర్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవరి రోల్ ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీ. అది చెప్పా కదా, మీకు ఇచ్చిన రోల్లో మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేయడమే మీ బాధ్యత. మీరు పోయి వేరే వాడి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు ప్రాజెక్ట్ మీద. ఇది ఒక ప్లాన్ అండి. నెక్స్ట్ వన్ లేదు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మోడల్. ఇది ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇన్వాడి అనేది, స్మార్ట్ సిస్టమ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ బేస్డ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ అండ్ బ్యాటరీస్ టు ఎంపవర్ మొబైల్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ సెంట్రలైజ్డ్ ఎనర్జీ స్టోరేజ్. ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క INVADE అంటే ఇదండి, ఇంటిగ్రేటెడ్, వి అంటే ఈవీఎస్ అండ్ బి అంటే బ్యాటరీస్, ఎంపవర్ డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రలైజ్డ్ ఎనర్జీ. ఈ ప్రాజెక్ట్ మొత్తం నేమ్ ని ఇలా షార్ట్ కట్ ఫామ్ లో ఇన్వాడ్ మీరు ఏ ప్రాజెక్ట్ లో చేస్తానంటే ఈ ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది ఇలా. ఓకే, అందులో ఏమి డెలివరబుల్స్ ఉన్నాయి, రిలీజ్ డేట్ ఏంటి, వర్షన్ ఏంటి, స్టేటస్ ఏంటి, డేట్ ఆఫ్ ఇష్యూ. ఈ మోడిఫికేషన్ చేస్తూ ఉంటారు కదా, మోడిఫికేషన్స్ వర్షన్స్ లో స్టోర్ చేస్తుంటారు. పీర్ రివ్యూడ్, సో రివ్యూస్ లో నేను చెప్పే ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైనా మనం వర్క్ చేసిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి అని చెప్పా కదా, చెప్పండి ఎవరైనా కూడా ఏమేమి టైప్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పు. ఇప్పటికీ మీరు ఒక వర్క్ చేసిన తర్వాత రివ్యూ చేయాలి కదా, ఏమేమి టైప్స్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయండి. చెప్పింది చెప్పినట్టు మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రివ్యూ ఉంటుంది, నిన్న కూడా చెప్పా టెస్ట్ కేసెస్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రివ్యూ ఉంటుంది, సెల్ఫ్ రివ్యూ. సెల్ఫ్ రివ్యూ అంటే మనం చేసిన వర్క్ని మనమే ఒకసారి చెక్ చేసుకోవాలి.
అన్నీ కవర్ అయినాయా లేదా, అన్నీ కరెక్ట్ రాసినవా లేదా. సెకండ్ రివ్యూ వచ్చేసి పీర్ రివ్యూ. పీర్ అంటే పక్కన ఉన్న కొలీగ్స్ కానీ, పక్కన ఉన్న టీం కానీ, పక్కన ఉన్న మెంబర్ తోటి రివ్యూ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ ఫైనల్ పర్సన్, ఎవరైతే మన రిపోర్టింగ్ పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ అనేవాడు రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసి అప్రూవల్ ఇస్తాడు. ఎప్పుడు అప్రూవల్ ఇస్తాడు? ఏ చేంజెస్ లేకపోతే అప్రూవల్ ఇస్తాడు. చేంజెస్ ఉంటే చేంజెస్ చెప్తాడు. ఈ చేంజెస్ చేసుకుని వచ్చిన తర్వాత అప్రూవల్ చేస్తాడు. ఇది అప్రూవల్ అయిన తర్వాతే మనం ఈ ఫేజ్ ని ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ క్రైటీరియా చెప్తాం కదా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, సైన్ ఆఫ్ ఎప్పుడు అవ్వాలి, పిఎంపి సైన్ ఆఫ్ ఎప్పుడు అవ్వాలి. పిఎంపి అనేది అప్రూవల్కి రావాలి. అప్రూవల్ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఈజ్ ప్రిపేర్డ్ బై కృష్ణ ఈజ్ ప్రాజెక్ట్ మేనేజర్. కృష్ణ అనేవాడు ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి. ప్రాజెక్ట్ మేనేజర్ పిఎంపి ప్రిపేర్ చేసింది. ఫస్ట్ కృష్ణ సెల్ఫ్ రివ్యూ చేసుకుంటాడు, నేను అన్ని కంటెంట్స్ యాడ్ చేశానా లేదా, అన్ని పాయింట్స్ కవర్ అయినాయా లేదా, ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా. సెల్ఫ్ రివ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ పీర్ రివ్యూ చేసుకుంటారు. వాడు పక్కన ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, లేకపోతే ఈ ప్రాజెక్ట్ లో ఈ పిఎంపీకి సపోర్ట్ చేసే పర్సన్స్ తో కానీ, వాళ్ళు కూడా ఒకసారి రివ్యూ చేస్తారు. ఇంకేమైనా మిస్ అయినాయా, అన్ని వచ్చినాయా రాలే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పైన ఎవరైతే ఉందో, క్లయింట్ కానీ సిఇఓ ఆఫ్ ద కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ పైన ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి రివ్యూలకి అప్రూవల్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ పర్సన్ ఒకసారి రివ్యూ చేసి ఏమైనా మిస్ అయిన మోడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ అవి చెప్పి అప్రూవల్, ఎప్పుడైతే అప్రూవల్ వచ్చిందో ఇమీడియట్ గా ఈ ఫేజ్ కి సైన్ ఆఫ్ అవుతుంది. సైన్ ఆఫ్ అయితే ఈ ఫేజ్ లో వచ్చే డాక్యుమెంట్ ను బేస్ చేసుకొని నెక్స్ట్ ఫేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ఎగ్జిట్ క్రైటీరియాయే నెక్స్ట్ ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా కింద కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ప్లాన్ ప్రిపేర్. టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి ఉండాలి? అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి. అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటారు. ఓకే, కోఆర్డినేషన్ కమిటీస్, వర్క్ ప్యాకేజ్ లీడర్స్, టాస్క్ లీడర్స్, డాక్యుమెంట్ ఓనర్, ఇంటర్నల్ డాక్యుమెంట్స్, నేమింగ్ కన్వెన్షన్స్, డెలివరీ క్వాలిటీ ప్రాసెస్, ప్లానింగ్, రిస్క్ ఐడెంటిఫికేషన్, ఎనాలిసిస్, కంటిగ్యూస్ ప్లానింగ్, మిటిగేషన్, ట్రాకింగ్, ఐడెంటిఫికేషన్. ఒక్కొక్కటి ఇప్పుడు డిపార్ట్మెంట్ని మనం షార్ట్ కట్ ఫామ్స్ తోటి పిలుస్తూ ఉంటామండి, క్యూఏ అంటారు. సో ఆ షార్ట్ కట్ ఫామ్స్ ఏంటి, వాటి ఫుల్ ఫామ్స్ ఏంటి, మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఎవరెవరు ఉంటారు, ఏ కమిటీలు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కమిటీలు, ఏ కమిటీని ఎవరు కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ కమిటీ నేమ్స్ ఏంటి, వాళ్ళల్లో ఎవరు పేర్లు ఉంటాయి, పార్ట్నర్స్ ఎవరు ఏంటి, క్లయింట్ ఎవరు, క్లయింట్ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ అన్ని డీటెయిల్స్. టాస్క్ లీడర్స్ ఎవరు, క్వాలిటీ కంట్రోల్ ఎవరు, అడ్మినిస్ట్రేటర్ ఎవరు, మీటింగ్స్, రివ్యూస్, కమ్యూనికేషన్ ఎవరు చేయాలి, టెక్నికల్ కోఆర్డినేషన్ ఎవరు చేసుకోవాలి, డిజిటల్ మీడియా ఎవరు చేసుకోవాలి, ఇవన్నీ ఆల్ థింగ్స్ అన్నీ కూడా మీకు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? వర్కింగ్ ప్లాన్ అండ్ రిసోర్స్, ఎవరు ఏ వర్క్ చేయాలి, ఎన్ని గంటల వర్క్ చేయాలి, ఎన్ని గంటలు చేస్తే మనకు టోటల్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది, మీటింగ్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఏ పీరియడ్లో కండక్ట్ చేయాలి, అది యుఎస్ టైమ్ ఇండియన్ టైమ్, ఎందుకంటే ఒకవేళ క్లయింట్ అనేవాడు యుఎస్ క్లయింట్ ఉన్నాడు అనుకోండి, మన నన్ను కూడా ఇన్వాల్వ్ చేయను అంటాడు మీటింగ్స్ లో. మరి వాడిని ఇన్వాల్వ్ చేయాలన్నప్పుడు వాటి టైంకి రిలేటెడ్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. వాడు అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు మనం మీటింగ్ పెట్టకూడదు. ఓకేనా? క్వాలిటీ రెస్పాన్సిబిలిటీ ఎవరు, అందులో ఏవే టీమ్స్ ఉన్నాయి, దాని రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు, డాక్యుమెంట్ కన్వెన్షన్స్ అండ్ ప్రొసీజర్స్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ని యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ మీరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. మరి మీరు చేయాల్సింది ఏంటి సార్ అంటే, ఓన్లీ ఎనాలిసిస్ చేసుకోవాలి. సో ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు ఇలానే అసలు ఏం జరుగుతుంది, అందులో ఏమేమి ఉన్నాయి అనేదండి ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఓకేనా? నేను ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి ఎనాలిసిస్ చేసుకోండి. మీకు ఇంకా ఇంకేమైనా కొత్త కావాలి సార్ అంటే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మోడల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అని మీకు నెంబర్ ఆఫ్ ఓపెన్ అవుతాయి, వాటన్నిటిలో ఒక్కొక్క దాంట్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే వస్తాయి అన్నీ కూడా. క్లియర్? వాట్ ఈస్ ద ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ పిఎంపి? ప్రాజెక్ట్ ప్లాన్ షుడ్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్. వాట్ ఆర్ ద మేజర్ ఆసెట్స్ ఆఫ్ ద పిఎంపి? స్కోప్ మేనేజ్మెంట్, షెడ్యూల్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్,
పీపుల్, టూల్స్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, చేంజ్ కంట్రోల్ బోర్డు, రిస్క్ మేనేజ్మెంట్, డేటా మేనేజ్మెంట్, ఎస్డిఎల్సి మోడల్ సెలెక్షన్. ఇవన్నీ క్రూషియల్ థింగ్స్ అండి. వీటిని బేస్ చేసుకునే మనం పిఎంపి చేస్తాం. సో వన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అప్రూవల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు టెస్టింగ్లో ఎస్టిఎల్సిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టెస్ట్ ప్లాన్ ఫేజ్కి వెళ్ళాం. టెస్ట్ ప్లాన్ ఈజ్ డీటెయిల్ డాక్యుమెంట్ దట్ డిస్క్రైబ్ ద టెస్ట్ స్ట్రాటజీ, ఆబ్జెక్టివ్, షెడ్యూల్, ఎస్టిమేషన్, డెలివరబుల్స్, రిసోర్సెస్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ టెస్టింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్లో ఎంటైర్ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఉంటుంది. టెస్ట్ ప్లాన్లో ఓన్లీ టెస్టింగ్ గురించే ఉంటుంది. ఆ టెస్టింగ్ ఎలా చేయాలి, ఆ టెస్టింగ్లో ఏమేమి మాన్యువల్ ఎప్పుడు చేయాలి, ఆటోమేషన్ ఎప్పుడు చేయాలి, మాన్యువల్కి ఎంతమంది టీం కావాలి, ఆటోమేషన్కి ఎంతమంది టీం కావాలి, ఆటోమేషన్లో ఏ టూల్ వాడాలి, ఎవరు పర్ఫామ్ చేయాలి, ఎంట్రీ క్రైటీరియా ఏంటి, ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి, పాస్ క్రైటీరియా ఏంటి, ఫెయిల్ క్రైటీరియా ఏంటి, డిఫెక్ట్ రిపోర్టింగ్ క్రైటీరియా ఏంటి, డిఫెక్ట్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి, డిఫెక్ట్ రిపోర్టింగ్కి ఏ టూల్ వాడాలి, ఇవన్నీ కూడా మీకు టెస్ట్ ప్లాన్లో వస్తాయండి. ఇవన్నీ కూడా మీకు ఎందులో వస్తాయి, టెస్ట్ ప్లాన్లో వస్తాయి. టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ ఓకే కూడా ఫార్వర్డ్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు. మోడల్, మోడల్ టెస్ట్ ప్లాన్, ఇవన్నీ మోడల్స్ అండి. వర్షన్ హిస్టరీ, ఇది కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వర్షన్. ఇంట్రడక్షన్, స్కోప్, టెస్ట్ ఆబ్జెక్ట్, రెఫరెన్స్ డాక్యుమెంట్స్, డీటెయిల్ టెస్ట్ అప్రోచ్, టెస్ట్ స్ట్రాటజీ, టెస్ట్ షెడ్యూల్, ప్రాబ్లమ్ సివియారిటీ, రిసోర్సెస్, పాస్ ఫెయిల్ క్రైటీరియా, ఎన్విరాన్మెంట్, టెస్ట్ కేస్ అండ్ టెస్ట్ సినారియోస్, టూల్స్ అండ్ ఏ టూల్స్, ఎలా డిఫెక్ట్ ట్రాప్ చేయాలి, ఫైనల్ రిపోర్ట్, ఎగ్జిట్ క్రైటీరియా. ఫైనల్ రిపోర్ట్, ఎగ్జిట్ క్రైటీరియా. ఇంట్రడక్షన్, స్కోప్, ఇక్కడ మీ ప్రాజెక్ట్కి రిలేటెడ్గా మీ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని, మీ ప్రాజెక్ట్ రిలేటెడ్గా డేటా ఉంటుందండి ఇక్కడ. డీటెయిల్ టెస్ట్ అప్రోచ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, ఫంక్షనల్ ఉంటుంది, నాన్ ఫంక్షనల్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్, బ్రౌజర్ కంపాటబిలిటీ, ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ, మొబైల్ బ్రౌజింగ్, పర్ఫార్మెన్స్, లోడ్, స్ట్రెస్, సెక్యూరిటీ, ఆటోమేషన్, స్మోక్, ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, అన్ని అన్ని థింగ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకే మీకు ఫస్ట్ చెప్పేది ఏంటి, మీరు ఎప్పుడైతే టెస్టింగ్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ మీరు చేయాల్సిన పనే అనాలిసిస్. ఇవన్నీ అనాలిసిస్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్ ఏముంది, ఇందులో నా పార్టిసిపేషన్ ఏంటి, నేను ఏం చేయాలి, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. డేటాబేస్ టెస్టింగ్ అయితే ఏం చేయాలి, ఫంక్షనల్ టెస్టింగ్ అయితే ఏం చేయాలి, ఆటోమేషన్ టెస్టింగ్ అయితే ఏం చేయాలి, స్మోక్ టెస్టింగ్ అయితే ఏం చేయాలి. చూడండి, వాట్ ఈస్ యువర్ స్మోక్ టెస్టింగ్ అని చెప్పే కదా, వెదర్ ద డిప్లాయిడ్ సాఫ్ట్వేర్ బిల్డ్ ఈజ్ స్టేబుల్ ఆర్ నాట్. వాట్ ఈస్ యువర్ ఆటోమేషన్ టెస్టింగ్, ఆటోమేట్ ఆల్ ద ఇంప్లిమెంటెడ్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద వెబ్సైట్, క్రియేషన్ ఆఫ్ ద ఆటోమేషన్ టెస్ట్ కేస్, డీటెయిల్డ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ విల్ బి డిస్కస్డ్ అండ్ కవర్డ్ ఇన్సైడ్ ద టెస్ట్ ప్లాన్ ఆఫ్ ఆటోమేషన్ టెస్ట్. అన్ని క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి అందులోనే. ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, టెస్ట్ స్ట్రాటజీస్ లో షెడ్యూల్, ఎప్పుడు ఏది కంప్లీట్ చేయాలి, ఓకేనా, ప్రాబ్లం, బగ్ సివియారిటీ, ప్రాబ్లమ్స్ ఏంటి, బగ్ సివియారిటీ ఏంటి, అన్ని ఈచ్ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా అంతా అన్నీ ఎందులో ఉంటాయమ్మా, టెస్ట్ ప్లాన్లో. అంతేనా, టెస్ట్ కేసెస్, సినారియస్, ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్, ఇలా మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీరు కూడా అన్నీ చెక్ చేసుకోండి. ఇది ఒక మోడల్ చూసినాం కదా, ఇది ఒక మోడల్ అండి. ఇక్కడ ఈ ప్లేస్లో మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ప్లాన్ని యాడ్ చేసుకోవాలి. స్కోప్, ఇన్ స్కోప్, అవుట్ స్కోప్, ఏ టూల్స్ యూజ్ చేయాలి, ఆబ్జెక్టివ్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీ రోల్ ఏంటి, టెస్ట్ లీడా, టెస్ట్ మేనేజరా, ఏ ఎస్డిఎల్సి ఏ మోడల్ వాడుతున్నారు, టెస్ట్ టాంప్లెట్స్, 100% కవర్ అయ్యే కంప్లీట్ టెస్ట్ టాంప్లెట్స్ వాడాలి, డెలివరబుల్స్ ఏం చేయాలి, టెస్ట్ ప్లాన్, టెస్ట్ కేసు, ఆర్టీఎం, బగ్ రిపోర్ట్స్, టెస్ట్ మెట్రిక్స్, సైనింగ్ అవుట్.
టూల్స్, బగ్ ట్రాకింగ్ టూల్, ఆటోమేషన్ టూల్, రిక్వైర్మెంట్ ట్రాకింగ్ టూల్స్, త్రీ టూల్స్ మనం ఈ టూల్ వాడవండి. ఈ రెండు మనం కూడా వాడతాం. బగ్ ట్రాకింగ్ టూల్ వచ్చేసి జీరా అండ్ బగ్జిల్లా వాడతాము, ఆటోమేషన్ టూల్ వచ్చేసి సెలీనియం టూల్ వాడతాం. ఈ రిక్వైర్మెంట్ ట్రాకింగ్ టూల్స్ లీడ్స్ వాడతారు. ఎన్విరాన్మెంట్ ఏ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఆ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ప్లేస్ లో మీ ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవాలి. రిస్క్స్, ఇష్యూస్, ఐటమ్స్ టు బి టెస్టెడ్, అండ్ నాట్ టు బి టెస్టెడ్, అప్రోచెస్, పాస్ ఆర్ ఫెయిల్ ఆర్ క్రైటీరియా, ఎంట్రీ ఎగ్జిట్ క్రైటీరియా, సస్పెన్షన్ క్రైటీరియా, డెలివరబుల్స్. క్లియర్? సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేశాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి అన్ని అనాలిసిస్ చేసుకోండి, అసలు ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫర్ టెస్ట్ ప్లాన్. టెస్ట్ ప్లాన్, వై ఆర్ టెస్ట్ ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్? సో విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ వీఆర్ ఏబుల్ టు పర్ఫామ్ అవర్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఇన్ ఆర్డర్. మనం ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయొద్దు, ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి కంప్లీట్గా టెస్ట్ ప్లాన్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వీఆర్ పర్ఫార్మింగ్ కంప్లీట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ ప్లాన్. కంప్లీట్గా మనం చేసే టెస్టింగ్ మొత్తం కూడా టెస్ట్ ప్లాన్ బేస్ చేసుకునే ఉంటుంది. ఆ ప్లాన్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తారు, మీరు దాన్ని ఎనాలిసిస్ చేసుకోవాలి. ది హెల్ప్ ఇండివిజువల్స్ అవుట్ సైడ్ ద క్రియ టీమ్, డెవలపర్స్, బిజినెస్ మేనేజర్స్, కస్టమర్ ఫేసింగ్ టీమ్స్ అండర్స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ హౌ ద వెబ్సైట్ ఆర్ యాప్ విల్ బి టెస్ట్. మనం ప్రిపేర్ చేసిన టెస్ట్ ప్లాన్ అనేది మనం డెవలపర్స్ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తాం. వాళ్ళు కూడా దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటారు, వీళ్ళు ఎప్పుడు టెస్టింగ్ చేస్తారు, ఎలా టెస్ట్ చేస్తారు. ఇఫ్ దెర్ ఈస్ నో టెస్ట్ ప్లాన్, మిస్అండర్స్టాండింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఏ వర్క్ ఎవరు పర్ఫామ్ చేయాలనేది క్లారిటీ ఉండదు. ద టెస్ట్ టీమ్ విల్ హ్యావ్ నో క్లియర్ ఆబ్జెక్టివ్. క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండదు, అసలు ఇది చేయాలి, టెస్టింగ్ చేయాలి, చేయొద్దు అని. నో ష్యూరిటీ వెన్ ద ప్రాసెస్ ఎండ్స్. మనం అకార్డింగ్ టు ప్లాన్ వెళ్ళకపోతే ఇది ఎప్పుడు కంప్లీట్ అయిందని తెలియదు కదా. నెక్స్ట్, అన్డిఫైన్డ్ టెస్ట్ స్కోప్ మే కన్ఫ్యూజ్ ద టెస్టర్స్. ఏమీ చెప్పకపోతే ఎవరు ఏం చేయాలో తెలియదు కదా. సో అలాంటప్పుడు ఏమవుతాయి, కన్సిస్టెంట్గా మనం ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తామో ఆ కమిట్మెంట్స్ అనేవి కన్సిస్టెంట్గా మిస్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు డెలివర్ చేస్తామని చెప్తాము, ఆ టైంకి డెలివర్ చేయదు. మనం ఇది టెస్ట్ చేస్తామని చెప్తాము, దాన్ని టెస్ట్ చేయవు. ఎందుకు చేయమంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీ డిఫైన్డ్ ప్లాన్. ఏమేమి ఉంటాయి, కాంపోనెంట్స్, ఇంట్రడక్షన్, స్కోప్, ఇప్పుడు చూసినాం కదా, టెస్ట్ ప్లాన్, షెడ్యూల్, రెఫరెన్స్ డాక్యుమెంట్స్, ఫంక్షన్స్ టు బి టెస్టెడ్, నాట్ టెస్టెడ్, ఏం అన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏం టెస్ట్ చేయాలి, ఏ టెస్ట్ చేయాలి, రిస్క్స్, టెస్ట్ స్ట్రాటజీ, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ టెస్ట్ బెడ్ అంటారు, టూల్స్, హ్యూమన్ రిసోర్సెస్, మాన్యువల్ ఎంతమంది కావాలి, ఆటోమేషన్ ఎంతమంది కావాలి, డిఫైన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడే రిసోర్స్ అలొకేషన్, ఓకేనా, 2 మెంబర్స్ ఫర్ మాన్యువల్, 2 మెంబర్స్ ఫర్ ఆటోమేషన్. ట్రైనింగ్, ఒకవేళ ఆటోమేషన్ టీంకి ఏదైనా కొత్త టూల్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ బగ్ ట్రాకింగ్ టూల్లో మనం జీరా బగ్ జిల్లా యూజ్ చేస్తున్నాం, వాళ్ళు ఆ కంపెనీ ఏదైనా దేర్ ఓన్ టూల్ యూజ్ చేస్తుంది, దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్ టూల్. వాళ్ళకి ఎవరికి ఆ టూల్ గురించి నాలెడ్జ్ లేదు, దే ప్రొవైడ్ ద ట్రైనింగ్, వాళ్ళు ఆ టూల్ మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, నో ప్రాబ్లమ్. డిఫెక్ట్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అండ్ మెట్రిక్స్, ఎస్టిమేషన్ అండ్ షెడ్యూల్, ఫేజ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అండ్ సస్పెన్షన్, ఏ ఫేజ్ లోకి ఎలా ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఒకవేళ ఆ ఫేజ్ని కంప్లీట్ చేయకుండా సస్పెండ్ చేయాలి, మిడిల్ లో డ్రాప్ అవ్వాలంటే ఎలా చేయాలి, డెలివరబుల్స్, ఎస్టిమేట్స్, షెడ్యూల్, ప్లాన్, స్పెసిఫికేషన్, టెస్ట్ డేటా, అన్ని టెస్ట్ రిపోర్ట్స్. ఓకేనా? ఆబ్జెక్టివ్, స్కోప్, టెస్ట్ మెథడాలజీ, ఇవన్నీ టెస్ట్ ప్లాన్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అండ్ టెస్ట్ ప్లాన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అండ్ టెస్ట్ ప్లాన్. సో ఎస్టిఎల్సిలో మీరు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాదు, రెండు రెండు థింగ్స్ ఏంటి సార్ అంటే, ఒకటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, ఇంకోటి టెస్ట్ ప్లాన్.
సో ఈ రెండు థింగ్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ లో మీరు ఎనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చే పేజే టెస్ట్ సినారియోస్. ఈ సినారియోస్ ఎలా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి, దాని టాంప్లెట్ ఏంటి, అవి ఎలా ప్రిపేర్ చేయాలి ఒక ప్రాజెక్ట్. నెక్స్ట్ ఆ ఐడెంటిఫికేషన్ చేసిన సినారియోస్ కి కేసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ కేసెస్ లో టెస్ట్ స్టెప్స్ ఎలా రాయాలి, టెస్ట్ డేటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎలా రాసుకోవాలి, అందులో అన్ని టెస్ట్ కేసెస్ రాయాలి. వాటికి వి హ్యావ్ ఎన్ టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్, వి హ్యావ్ ఎన్ టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్. ఆ టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిసైడ్ అవుతుంది. మళ్ళీ చేస్తాం. ఓకే అండి. సో ఇలా టెస్ట్ కేసెస్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి, వాటిలో ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా, తర్వాత వాటిని ఎలా టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటే వెళ్దాం. క్లియర్? ఎనీ డౌట్స్? సో ఈరోజు మీ అసైన్మెంట్ ఏంటంటే నేను పంపించిన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఎనాలిసిస్ చేయండి. ఎనాలిసిస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ సినారియోస్ టాపిక్కి వెళ్దాం. క్లియరా? ఎనీ డౌట్స్?